దయచేసి ఏదో రజకులకు ఇస్తున్నాను ఎంత మందికి ఇస్తున్నావు ఇవాల వేవర్స్ కి ఇస్తున్నా అన్నావు ఎంత మందికి ఇస్తున్నావు చెన్నత కార్మికులకు మొన్న ఇచ్చాడు మా నియోజకవర్గం పక్కన పడ నియోజకవర్గానికి వచ్చాడు 24000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి 80000 మందికి ఇచ్చావు ఈ రాష్ట్రంలో చెన్నత కార్మికులు ఎంత మంది ఉన్నారు దాదాపు 4 లక్షల మంది చెన్నత కార్మికులు ఉంటే నువ్వు 80000 మందికి ఇచ్చి ఇవాల వాళ్ళు నిజంగా కష్టపడి పని చేస్తే ఎందుకంటే మేము నేను మొన్న ఎల్లి తెలంగాణలో ఏ రకంగా అక్కడ చేనేత కార్మికులు ఉన్నారు చూస్తే రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు వాళ్ళకి పని కల్పిస్తా ఉంది ప్రభుత్వం ఏదో రకంగా అప్పుడు బతుకమ్మ చీరలో ఏదో రకంగా వాళ్ళకి పని కల్పిస్తా ఉంది వాళ్ళకి 3 రూపాయలు అడుగు ఇస్తున్నారు ఒక్కొక్క మీటర్కి 3 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఒక్కొక్క కార్మికుడు రోజుకి వచ్చేటప్పటికి 30 మీటర్ల అలా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి 900 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళకి వస్తారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ ఈ రకంగా మోసం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ సబ్సిడీ ఆపేశాడు వాళ్ళకి రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ ఆపేశాడు ఇన్సూరెన్స్ ఆపేశాడు ఏంది చేసింది ఇవాళ బీసీల్ని బానిసలుగా చేసుకోవాలని చూస్తున్నాడు చైతన్యం తీసుకొస్తాం బడుగు బలహీన వర్గాల్ని ఎస్సీ వర్గాన్ని మైనార్టీ వర్గాల్ని తెలుగుదేశం పార్టీ మాత్రమే కాపాడగలదని చూపించుకుంటూ ముందుకండి అందరికీ నమస్కారం ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో ఈరోజు రజక సోదరులో ఆత్మీయ సమావేశానికి ఏర్పాటు చేసి ఒక రౌండ్ టేబుల్ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీల్లో కానీ అలాగే వివిధ అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించుకుని దాదాపు 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బీసీల పార్టీ ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలకి అటు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించి మరింత చేరువగా మరి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు విదేశీ విద్య కానీ ఆదరణ స్కీమ్ కానీ ఇలా వ్యక్తిగత రుణాలు ఇచ్చి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు ఏదైతే వెనకబడినటువంటి కులాలన్నిటి కూడా మరింత చేరువగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసుకుని వాటిని రేపు రాబోయే భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ రకంగా మనం అభివృద్ధిలో తీసుకురావచ్చు ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో బడుగు బలహీన వర్గాలని అణిచేస్తూ ఉన్నాడు వాళ్ళని ఒక బానిసలుగా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అనేక మంది విదేశీ విద్యని మరి 3.5 సంవత్సరాలు కొనసాగించలేదు అదే రకంగా అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున 54 కులాలకు సంబంధించినటువంటి సాధికార కమిటీలు మేము ఏర్పాటు చేసుకున్నాం
అలాగే చిన్న చిన్న కులాలన్నిటి కలిసి ఎంబీసీ అని చెప్పి ఒక కార్పొరేషన్ రేపు రాబోయే కాలంలో సాధికార కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సాధికార కమిటీలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుని వాటిని రేపు ఏ రకంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లొచ్చో ఒక కార్యచరణను తయారు చేసుకోవడానికి మా అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక బరితెగించినటువంటి ముఖ్యమంత్రి బరితెగింపు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఎలాగో ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని రేపు ఎలాగో అధికారంలో రామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ అన్ని వ్యవస్థలను కూడా ఉపయోగించుకుని ఇవాళ బరితెగింపుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో పర్యటన చేస్తాకెళ్తే అక్కడ దాడులు చేసి అక్కడ పేదలకు అన్నం పెడతానికి తెరిచినటువంటి అన్నా క్యాంటీన్ని కూల్చేస్తే అక్కడ దాని నుంచి ప్రశ్నించినందుకు మరి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడ కర్రలు పట్టి బరితెగించి రోడ్డు మీద తిరిగితే వాళ్ళ మీద కేసులు. ఇవాళ దాదాపు 80 మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసన్ రెడ్డి గారిని కూడా నిన్న అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ కేసులు అంట. ఎందుకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. మొన్న శ్రీకాకుళం వెళ్తే నారా లోకేష్ గారు అక్కడ ఇల్లు కూల్చేసినటువంటి దాన్ని పరామర్శకెళ్తే ఆయన్ని రాకుండా అక్కడ అడ్డం పడే కార్యక్రమాన్ని చేయటం, ఎక్కడికక్కడ దాడులు చేయటం, సిఐడిని పంపించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి వెంగళరావు అనే అతన్ని అరెస్ట్ చేస్తే కోర్టు చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు రావట్లా. అందరి మీద కేసులు పెట్టడం, దాడులు చేపిస్తాం, సిగ్గిడిచి వాళ్ళ ఎంపీ బట్టలు కూడా తీసుకుని మీడియాలో వస్తే దాని గురించి సమాధానం లేదు. ఇవాళ ఇంకా పైగా వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి, గంట అరగంట మంత్రులు, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఈ రాష్ట్రంలో కదా ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలే. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని. నేనేదో కులాలకు ఇచ్చేస్తున్నా, మతాలకు ఇచ్చేస్తున్నా, పథకాలు పనిచేస్తున్నానంటున్నాడు, కానీ ఇవాళ ప్రజల్ని దోచుకు తింటా ఉన్నారు, అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా గనుల్లో కాంట్రాక్టుల్లో ఇవాళ విచ్చలవిడిగా దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు రాజ్యాంగపరంగా వ్యవహరించండి. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. దయచేసి అవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా తిరగబడే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఎవరైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు మొక్కుతున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, రేపు మీకు ఖచ్చితంగా చుక్కలు చూపించే రోజు అతి దగ్గరలో ఉన్నందుకు కూడా ఈ అధికారులకి, ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి తుత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకి చెప్తూ ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళు తిరగబడతానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇవాళ భయం లేకుండా నిలబడినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి గద్దె దింపే వరకు పోరాడతామని కూడా తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజున బీసీలని ఒక నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక లోన్ సౌకర్యం, రుణ సౌకర్యం ఇంతవరకు కూడా ఏ బీసీలు కూడా లేదు. ఇంతవరకు ఏ బీసీ వర్గాన్ని కూడా ఒక నయా పైస కూడా కేటాయించిన సందర్భం కూడా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి లేదు. ఒక కార్పొరేషన్స్ కూడా ఈ రోజున ఒక బెంచి కుర్చీలు కూడా లేని పరిస్థితుల్లో చైర్మన్స్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజున బీసీల సంక్షేమం చెప్పి గొప్పలు చెప్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇక మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే రజకుల పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజక సోదరీమణుల మీద కానీ సోదరుల మీద కానీ అటు వ్యక్తిగతంగా ఆస్తుల తగాదాలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా
అత్యాచారాలు గాని జరుగుతున్న సందర్భాలు మన రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వాన్ని కూడా సంఘాల పరంగా విజ్ఞప్తులు చేయడం కూడా జరిగింది. వాటన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించిన ఒకటి ఏదైతే తెలుగుదేశం పార్టీ పరంగా నేను ఒక విషయాన్ని ముఖ్యమైన విషయాన్ని ఒకటి తెలియజేస్తున్నాను పత్రికా ముఖంగా. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఇతర పార్టీల పరంగా కానీ రజకులకు ఇంత ప్రాధాన్యత వచ్చిన సందర్భం అయితే ఇప్పుడు లేదు. ఈ రోజున చూసినట్టయితే నేను ఒక శాసనమండలి సభ్యత్వంతో పాటు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. అదేవిధంగా అనేక అనుబంధ సంఘాలని నేను రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న అనేక మంది ఒక టీఎన్డీసీ పరంగా కానీ టీఎన్ఎస్ఎఫ్ పరంగా కానీ తెలుగు యువత పరంగా కానీ తెలుగు మహిళ పరంగా కానీ బీసీసీల పరంగా కానీ అనేక మందికి ఈ రోజున అనుబంధ సంఘాల్లో స్థానం కల్పించిన వాస్తవాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ రజకులకు అంత ప్రాధాన్యత ఇచ్చింది, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా రజకులంతా కూడా సంఘటితంగా నిలబడతారని వాళ్ళ యొక్క సమస్యల పరంగా మేము అందరూ కూడా ఒక కార్యాచరణ తీసుకుని రాబోయే రోజుల్లో ముందుకెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారాలు కూడా నమస్తే తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక బీసీలతో ఐడెంటిఫై ఉంది. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. 2014-19 మధ్య మా నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక బీసీ సప్లాన్ కింద ఆన్ యావరేజ్ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 40,000 పైగా బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రజకుల అభివృద్ధి కోసం చూసినట్టయితే ఒక రజకుల మొదటి నుంచి కూడా ఒకే ఒక డిమాండు వాళ్ళ ముందుంది, వాళ్ళు ఎస్సీ స్టేటస్లో చేర్చమని. అందుకు తెలుగుదేశం పార్టీ పరంగా ఒక కౌన్సిల్ అసెంబ్లీ రిజల్యూషన్ తీసుకోవడంతో పాటు ఒక అధ్యయన కమిటీని 3 ప్రొఫెసర్స్తో ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. దురదృష్టం కొద్ది అధ్యయన కమిటీ యొక్క రిపోర్టు మధ్యలోనే గవర్నమెంట్ చేంజ్ ఓవర్ వల్ల మధ్యలోనే ఆ రిపోర్టు ఆగిపోవడం, ఆ ఎస్సీ స్టేటస్ గురించి ప్రభుత్వం పట్టించుకున్న సందర్భం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక రజకుల సంక్షేమం కోసం ఒక దోబీఘాట్ల అభివృద్ధి కానీ లేకపోతే 150 యూనిట్స్ ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఆధారణ 1 కానీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు, అదేవిధంగా 2014-19 మధ్య ఆధారణ 2 కింద కూడా ఒక టెక్నికల్గా ఎంతో ఇంప్రూవ్డ్ పనిముట్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. ఇక ఈ ఒక వ్యక్తిగతంగా 2 లక్షల లోన్తో పాటు ఒక గ్రూప్ లోన్ కింద ఒక 10 లక్షలు